Hi children, good morning. Wow, weather is too cool. I hope you are also very cool and pleasant mind you sat in front of the camera. Right children? Hope with your pleasant mind. If you listen to the class, not only Hindi or English, feel cool. No better? Hope everyone safe, my children. Yes? Good children? Okay, in our previous class, what we completed? Oh, good. What is that? Yes, adhakshar. Adhakshar lo manam previous class lo oka roju kaanchi na varaku and yesterday completed up to nya power time ante adi chakrajna kuda related ga untayi ani cheppanu. Yes beta, hope you are preparing. Maybe next class lo nenu ma'am cheptunna asalu notes e chudakare anukochu meeru monna emaindanti oka previous class vallaku vere class vallaku nenu notes chustanu anna roju. So vaalla notes kada appudu raayadam lekapothe fresh notes konadam jarigindi mari ala ayithe kashtam kada anduke nenu hint isthunnanu I will check the book ante emaina meer incomplete unte raastharani just I'm giving hint ante gaane teacher chustanaru chudakle ani anukodu beta kapachini I will check your book okay beta chalo so we completed our adhakshar mari adhakshar lo nina nen cheppinappudu ఆధాక్షరం మనం ఎక్కడ యూస్ చేస్తామో వాటికి సంబంధించిన పదాలు నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను అని చెప్పాను. అలాగే చూద్దాం. చలో మరి ఒక్కొక్క ఆధాక్షరికి కొన్ని ఆధాక్షరికి చాలా లేట్గా వస్తాయి వర్డ్స్ అనేవి. కొన్ని ఆధాక్షరికి అసలు మాక్సిమం ఉండవని చెప్పాను. అంటే వర్డ్స్ సరే ఉన్నంత వరకు అసలు ఆ ఆధాక్షరిని అదే ఆధాక్షరితో కలిపితే ఎలా పలకాలి, కొన్ని ఆ ఆధాక్షర్ వేరే లెటర్ తో కలిపి చేస్తే ఎలా పలకాలి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తుంటూ ఒక్కొక్క మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, సో నేను ఇవన్నీ ఎన్ని ప్రాక్టీస్ చేసినా ఎస్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ యూ టు ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. కాబట్టి నేను చెప్పిందంటే మీకు ఇప్పుడు నేను చెప్పాను ఆధాక్షర్ అనుకుంటారు బాగుంటుంది చెప్పినంతసేపు మంచిగా ఉంటుంది తర్వాత మనం ప్రాక్టీస్ చేయలేమనుకోండి మిస్టేక్ అవుతుంది. ఓకే చలో ఒకసారి నేను రివైజ్ చేస్తాను నేను మీకు మీరు అనుకోండి నేను మీతో ఇంట్రాక్షన్ కూడా అవ్వట్లేదు ఎందుకంటే వెంటనే అయిపోయిన క్లాస్ నుంచి మీరు వెంటనే గుర్తుంచుకుంటారని చెప్పలేదు ఎందుకంటే ఏజ్ గ్రూప్ కాబట్టి వెంట వెంటనే రావాలండి బట్ చెప్పారు కాబట్టి ఆల్రెడీ 2 డేస్ అయిందో ప్రాక్టీస్ చేస్తే వస్తుంది రానంటూ కూడా లేదు అయినా సరే అది గేమింగ్ టైం టు ప్రాక్టీస్ ఓకే బేటా చలో అయినా మీకు గుర్తున్నంత వరకు మీరు ఒకసారి వాటిని రికాల్ చేసుకోండి ఓకే ఎస్ Which letter pratham? Adhakshar is this? Second time I have to know. Ka. Which letter is this? Unmuted his video. Unmuted his video. Yes, yes, chalo beta. Unmute your video. Yes. Okay. Which letter Adhakshar is this? Apply it on. Gurtu na. Adhakshar? Abdul the board beta. ఆధాక్షర్ ఇది ఏ లెటర్ కి సంబంధించిన వర్తు అని ఆధాక్షర్ బేటా ఓకే కెన్ దిస్ వన్ గ గ సూపర్ వెరీ లవ్లీ దిస్ వన్ చ ఎక్సలెంట్ ఎక్సలెంట్ గుడ్ యా ఫెంటాస్టిక్ సూపర్ గా బేటా సూపర్ నా లవ్లీ లవ్లీ వెరీ 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 సూపర్ వెరీ సూపర్ సూపర్ బేటా చలో ఇప్పుడు మనకు ఒక చిన్న క్లూ అర్థమైందన్నమా నేను ఏ లెటర్ రాస్తున్నా మీకు దాని రిలేటెడ్ లెటర్ వచ్చింది కాబట్టి మీరు దీన్ని వెంటనే ఐడెంటిఫై చేశారు అమరైట్ మీకు ఎస్ ఎందుకంటే ఇదిగోండి దిస్ ఈస్ న దిస్ ఈస్ దిస్ ఈస్ చా ఇపై ఇంగ్లీష్ కా అవునా అంటే ఆధాక్షరిని మనం గుర్తుపట్టాలంటే ఫస్ట్ మన వర్ణమాల లెటర్స్ ఎక్కడ చూసిన టకటకటగా ఎగురుతుంది ఎలా ఐడెంటిఫై చేశారో మీరు ద సేమ్ యాస్ ఐడెంటిఫై చేయాలి ఎనీవే వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ యువర్ ఐడియా చలో సో వీటి మీద మనం ఈ రోజు వర్డ్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే నాన్న సో ఆధాక్షరిని అయితే గుర్తుపట్టడం వచ్చింది మరి ఆధాక్షరి వర్డ్ లో ఉంటే దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఓకే చిల్డ్రన్ సో సింపుల్ గా అయితే ఇప్పుడు నేను
చేస్తున్నాను అదేంటిది నా గర్ల్ ఇక్కడ ఒక ఆదాక్షర్ కానీ ఒక మాత్ర కానీ ఏమీ లేదు వెంటనే మీరు చెప్పచ్చు దిస్ ఇస్ నా గర్ల్ నగర్ అని మీరు చెప్తారు ఓకేనా లేకపోతే నాగర్ నగర్ నా నాగర్ ఎందుకంటే నా పక్కన నేను మాత్ర ఏం పెట్టలేదు కదా జస్ట్ ప్రొనౌన్స్ దిస్ లెటర్ యాజ్ నా అంటే నా కాదు ఓకే చలో నగర్ నగర్ అవునా బేటా చలో ఒకవేళ లేదు చా లెటర్ ఈస్ అండ్ మాత్ర ఈస్ చలో అంటే ఒక వర్డ్ లో లెటర్స్ ఏ మాత్ర లేకుండా ఎలా చదవాలి మాత్ర ఉంటే ఎలా ప్రొనౌన్స్ చేయాలి మీకు కొంచెం మీదైతే ఐడియా ఉంది ఎందుకంటే థర్డ్ క్లాస్ వచ్చారు కాబట్టి ప్రీవియస్ క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు సో ఆదాక్షరాన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలి లేదు కదా బట్ మనం ఇప్పుడే కదా నేర్చుకుంది సో కొన్ని కొన్ని వర్డ్స్ వాటి మీద కొన్ని కొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే అది కూడా మీకు ఈజీ అవుతుంది ఓకే మేడం చలో ఫస్ట్ వన్ లెటర్ ఆదాక్షరం చూద్దాం నేనేం చేస్తానంటే అదే లెటర్ కి సంబంధించిన ఆదాక్షరతో ఇస్తాను ఆ ఆదాక్షర్ వేరే లెటర్ తో జాయిన్ అయితే ఎలా ప్రొనౌన్స్ చేయాలో చెప్తాను వాటికి ఒక పేర్లు కూడా ఉన్నాయి నాన్న ఏంటి అని కూడా నేను మన క్రమం చెప్తాను చలో ఫస్ట్ వన్ క ఓకే ఓకే కాకి ఆకి మాత్ర ఇవి రెండు మనకి తెలుసు చా తెలుసు క తెలుసు ఆకి మాత్ర తెలుసు మధ్యలో ఆ ఆదాక్షర్ లేకపోతే మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం చక చక అవునా కానీ నేను ఇక్కడ ఆదాక్షర్ పెట్టా అంటే ఒత్తు పెట్టా ఒత్తు పెట్టా ఐ మీన్ దట్ ఆదాక్షర్ హాఫ్ లెటర్ ప్రెజెంట్ చేశాను ఏ లెటర్ ఆదాక్షర్ అది కానీ ఎలా చదవాలి క క ఆదాక్షరం మనం ఎలా చదవాలని చెప్పాను క గ మ త మొత్తం అక్కడ తెలుస్తుంది కదా ఆదాక్షరం చలో క ఇప్పుడు క కి పక్కన క క చ క చలో క్లియర్ వన్స్ అగైన్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద ఆదాక్షర్ ఇస్ వి హావ్ టు ప్రెస్ సమ్ లెటర్ లైక్ క నాట్ క అని చదవాలి because that is the adhaksha k so that k pakkana letter em undi again ka ne undi kabatti daniki differentiation em kanapadiga ch ka chakka means chakka b b okay na right mana b chustam kada b yes b so chakka clear mari a ka adhaksha vere letter lo join ite ఎలా ప్రొనౌన్స్ చేస్తా చూద్దాం చలో ఓకే నాన్న ఇదేంటిది నా కదా నా ఇదే లెటర్ మనం ముందే ఆదాక్ష చూసుకోవద్దు ఆదాక్షని ఎలా కడవాలో తర్వాత చూద్దాం ముందు అసలు అక్కడ ఉన్న లెటర్స్ ఐడెంటిఫై చేద్దాం ఇదైతే నా ఇది కాకి ఆదాక్ష మనం ఏ పదం చదువుకున్నా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని ఫీల్ అవుతుంది నేను చిన్న పిల్లలు సో ఆ పదాన్ని మనం ఏదైనా రాకపోతే ప్రొనౌన్సియేషన్ మనకి మనం చేసుకుంటే తప్పే లేదు అది చేసుకోమని టక్కు చెప్పామనుకోండి మిస్టేక్ అవుతుంది ఎస్ కదా చలో ఇది నా ఇది క ఆదాక్షర్ గుడ్ అండ్ ద లెటర్ ఇస్ ష ష షాకి ఏ మాత్రం ఉంది ఇక్కడ ఆకి మాత్రం ఉంది ఇదిగోనయ్యా దిస్ ఇస్ ద లెటర్ ష యా రా లా వా చే ష చే yes so this letter I have written here right దాని పక్కన ఇంకో లైన్ కూడా గీసాను యాక్చువల్ గా ద అన్న నేను చాలా సార్లు చెప్పాను ద అన్న ష అన్న నా అన్న దాని పక్కన ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ తీసుకెళ్ళి మీరు మాట్లాడబడితే అసలు దాని మీనింగ్ మారిపోతుంది కాబట్టి ముందు లెటర్ ఏంటో అబ్జర్వ్ చేయాలని చెప్పాను చెప్పు
ఇదే లెటర్ నేను ఒకవేళ ఇలా రాశాను అనుకోండి అదైతే రాదు నేను ఇక్కడ సర్కిల్ పెట్టాను కాబట్టి కంపల్సరీ దిస్ ఇస్ ష ఓకే ష క్లియర్ దెన్ ఏ మాత్ర పెట్ట నేను ఏ మాత్ర పెట్టాను ఆ పి మాత్ర పెట్టాను ష కాస్త షాయ్ వచ్చింది మీకు నా లెటర్ వచ్చింది క ఆదాక్షరం వచ్చింది షా వచ్చింది కానీ నాకు షా దాన్ని ఎలా పలకాలి మనం కా పలకాల క అని పలకాలి క అని పలుకుతాం కదా క ష ఒకటేసారి కలిపేసేయాలి ఓకే చిల్డ్రన్ ఆ లెటర్ ని ఈ లెటర్ తో జాయిన్ చేయాలి బికాస్ ఇది హాఫ్ ఏ ఉంది ఆ పక్కన ఉన్న లెటర్ ఏదైతే ఉంటుందో సో దాంతో మీకు జాయిన్ చేయాలి క్ష క్ష కాకి ష క్ష కాకి మ వ కాకి గ క అంటే ఆ పదం వస్తు తెలుస్తుంది ఇప్పుడు దీంతో మాత్రం మనం షాని యాడ్ చేయాలి ఏం యాడ్ చేయాలి షాన్ కాకు షా యాడ్ చేస్తే క్ష సపోజ్ నేను కాకు షాని యాడ్ చేస్తాను ఆ పదం ఏంటో మనకు వస్తుంది ఇప్పుడైతే ఇక్కడ పదం ఏం రాయలేదు జస్ట్ దాన్ని ప్రొనౌన్స్ ఎలా చేయాలో చెప్పాను ఒకవేళ కానీ మాతో జాయిన్ చేస్తా కుమ 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 అన్నది ఇంకా దాని పక్కన ఇంకా వర్డ్ వచ్చేసింది అనుకో ఆ కుమ అని మనకు ముట్టేటప్పుడు ఈజీ అయ్యేది పదం సపోజ్ ఇలా ఇచ్చాను సూప్ ఏమైంది కదా పదం సూప్ కుమ అన్నదే మీకు వినపడ్డది కానీ నేను దానికి ఇంకో లెటర్ జాయిన్ చేసేటప్పటికి అది ఒక పదం అయిపోయింది ఎస్ అప్పుడు ఏమైంది సూక్మ కుమ అన్నాను మీరు కానీ కుమకు మనం ఏంటంటే ముందు సాధనకి మాత్రం సూప్ అంటారు సూక్మ అవునా అంటే మనం చదవడం ఈజీ అవుతుంది కాకపోతే ఆ పదం కలపడంలో ఒక నాలుగైదు పదాలు అర్థం అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది క్లియర్ సో దీన్ని కని షోతో పెట్టి జాయిన్ చేయాలి క్ష ఏమవుతుంది క్ష సో షూతో పోలేదు ఇక్కడ ఆకి మాత్రం ఉంది క్ష క్ష ఆకి మాత్రం ఉంది కదా బేట చలో క్ష సపో ఈకి మాత్రం ఉంది క్షి కాకి షాతో ఊకి మాత్రం ఉందనుకోండి క్షు క్షు కాతో షాకి రూకి మాత్రం ఉందనుకోండి క్షురు క్షురు అంటే పదం కంపల్సరీగా ఆ ఒట్టు పదం అంటే మనం చేయాలి ఆ జాయిన్ చేసే లెటర్ తో పలికే పదం క్లారిటీగా ఉంది ఓకే మేడం చలో ఒక పదం తో రాదు నేను ప్రాక్టీస్ చేస్తాను గైస్ చలో దిస్ ఇస్ చక్క క అదే పదానికి అదే ఆధాక్షరతో మనం చేశాం కాబట్టి మీకు ఇక్కడ డిఫరెన్సియేషన్ తెలియలేదు బట్ ఆ ఆధాక్షరని వేరే లెటర్ తో జాయిన్ చేసినప్పుడు ద ప్రొనౌన్సియేషన్ ఇస్ డిఫరెంట్ దెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ విచ్ ఇస్ ద ఆధాక్షర్ విచ్ ఇస్ ద లెటర్ అది మనం పలికే ప్రొనౌన్సియేషన్ మాత్రం క్లియర్ ఉందా చలో ఇప్పుడు ఇంటికి ఫైనల్ అది ఎలా చదివారు షా అన్నాను షాకి నా ఉంది ఇప్పుడు ఎలా చదవాలి చెప్పండి నక్ష ఇప్పుడు చదవండి నక్ష కమన్ చేయగే ఇక్కడ నక్ష ఇదో లైన్స్ ఆఫ్ నక్ష పిక్చర్ పిక్చర్ ఓకే పిక్చర్ అంటే మనం టీవీలో చూసేది కాదు సపోజ్ నేను ఒక మనం ఒక మన మన వాల్ మీద ఒక పెయింట్ ఉంది దాట్ ఇస్ ఎ పిక్చర్ లేకపోతే వాల్ పేపర్ ఉంది దాట్ ఇస్ ఎ పిక్చర్ ఓకే బేటా అది సో మనం చూసే టీవీ సినిమాలు కాదు అది దాన్ని నక్ష అనం అంటే ఇది లైవ్ లో ఉండదు జస్ట్ నాన్ లివింగ్ థింగ్ లాగే ఓ మనం ఏదైనా పేపర్ మీద కానీ బుక్ మీద కానీ ఐదర్ మనం వరల్డ్ మ్యాప్ చూస్తాం కదా మ్యాప్ అలాంటి వాటిని నక్ష అంటాం పిక్చర్ That's it. Naksha, ma'am. Chakka. That is Anaksha. Ka. And the letter is Ka. Chakka. Next. Naksha. And next. Come to me. Right. Ka. Anaksha. Ka. Anaksha. Chepa kada? Anni letters ki ade letter to join a yustai padadu anne ne ne chepa le. Some letters are very rarely combination on them. Some letters ka sir combination hi undu aadaksha ni use cheyalsina avasaram chaala rare ga ostundi ee stage lo anta rare word kuda avasaram ledhu so wherever it's the where I write okay beta chalo ippudu kaaki next aadaksha yes
ఇప్పుడు లెటర్ ఏంటి లెటర్ స సకి పైనే ఉంది నాన్న అంకి మాత్రం అప్పుడు అది ఏ పదం అవుతుంది సమ్ ఏమవుతుంది సమ్ ఆదాక్షరే ఉంది ఖ ఖ ఖ ఆదాక్షరం ఒక్కటిగా మాత్రమే అది ఉంది అండ్ నెక్స్ట్ లెటర్ ఏముంది యా యాకి ఆకి మాత్రం యా సమ్ ఖ యా వావ్ వచ్చింది కదా సమ్ ఖ యా కానీ నేను చెప్పాను ఆదాక్షరి లెటర్ లో ఇలా మింగిల్ చేశారు ఇలా పదాలని ఆదాక్షరి మాత్రాన్ని విడివిడిగా చదవకూడదు చదివే ప్రొనౌన్స్ చేసుకునేటప్పుడు చదవాలి కానీ ప్రొనౌన్సేషన్ అయిపోయిన తర్వాత వర్డ్ ప్రొనౌన్సేషన్ సేమ్ ఒకటేసారి వచ్చేసారు సమ్ ఖ యా ఖ ని యా పెట్టి యాడ్ చేస్తే క్యా ఏమైంది బేటా క్యా సంఖ్యా ఇప్పుడు పర్ఫెక్ట్ ప్రొనౌన్సేషన్ సంఖ్యా సంఖ్య మీన్స్ నెంబర్స్ ఓకే సంఖ్యా నేను సమ్ అన్నాను ఖ అన్నాను ఆధా చెప్పింది యా క్లియర్ గా పలికాను క్యా సంఖ్యా క్లియర్ కదా ఎస్ థ్యాంక్ యూ ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్ గా అండ్ నెక్స్ట్ ఇంకొక పదం ఏం చెప్తాను చలో ఆదాక్షరే ముందు వచ్చింది రా బేటా విచ్ వన్ హ్యాస్ సమ్ ఎస్ క్యా ఖ ఖ క్యా యాడ్ చేస్తే ఏంటో ఇప్పుడే నేర్చుకున్నాం ఏమవుతుంది క్యా ఓకే ఈ లెటర్ ఏంటి తాకి ఏమంతా పెట్టాను చూడండి కదా ఎఫ్ షేప్ లో ఏమంతా ఉంటుంది చో ఈకి మాత్ర టి క్యా టి క్యా టి హావ్ యు గాట్ ఆర్ యు క్లియర్ కదా క్యా టి ఎలా టీచర్ ఇవ్వండి ఖ ఖ ఆదాక్షరం ముందు చదివేసా లెటర్ ఈజ్ యా యాకి ఆకి మాత్ర ఉంది యా నెక్స్ట్ లెటర్ ఈజ్ తా తాకి ఈకి మాత్ర ఉంది కదా టి అయింది క్యా టి క్యా టి క్లియర్ దిస్ ఈజ్ సంఖ్య దిస్ ఈజ్ క్యా టి అర్థమైందా చాలా గుడ్ సో ఆంటీ ఒకటి రెండు పదాలకి అన్ని వచ్చేస్తాయి మీకు వచ్చేసేయాలని నేను అన్నట్లేదు అలానే అర్థం కాదంటే టఫ్ గా లేదు మీరు ఆ పదాన్ని యాడ్ చేయగలగడం వచ్చిందంటే అసలు మీరు సూపర్ అన్నమాట సో ఇప్పుడే రాదు రెండు మూడు సార్లు మనం ప్రాక్టీస్ చేస్తే మీకు చలో నెక్స్ట్ లెటర్ ఈస్ ఎస్ నెక్స్ట్ లెటర్ ఈస్ గ నేను ఎక్కడెక్కడ అండర్లైన్ చేశాను అబ్జర్వ్ చేశాను అన్నమాట ఎస్ ఆదాక్షరం అండర్లైన్ చేశాను అంటే దాన్ని ఎలా పలకాలో మీకు కనబడుతుంది కదా ఆదాక్షరం కాకపోతే మనం అర్థం చేసుకోవడం కోసం నేను పెట్టాను ఓకే ఇంకా అసలు ఇవ్వండి ఈ పదాలకు ఒక పేర్లు ఉంటాయి సో అవన్నీ తర్వాత చెప్తాను మీకు ఇంకా అర్థం అయితే మీకు ఇంకా అర్థం కాలేదు బట్ వాటికి అయినా సరే కంపల్సరీ అవి ఇంట్రడక్షన్ ఉంటుంది ఈ క్లాస్ అయిపోయిన తర్వాత పడి చలో నెక్స్ట్ లెటర్ ఈస్ గ గ నెక్స్ట్ లెటర్ ఏంటి గ చలో మళ్ళీ లెటర్ ఈస్ స సాకి ఏ మాత్ర పెట్టుకున్నాం మనం ఊకి మాత్ర ఇలా ఉంది కదా ఏమోటి కన్ఫ్యూజ్ అవుతుంది మనం జనరల్ అయితే ఊ ఇలా అంటాం ఇది ఇలా ఉంది అంటే ఇవ్వండి ఇది ఇలాగే ఉంది అంటే ఏమవుతుంది ఊ సాకి ఊకి మాత్ర సు బాగుంది ఇక్కడ ఆదాక్షరం ఏంటి గు గు అక్కడ దానికి ఏం దీర్ఘాలు వద్దు పొలులు అని మాట్లాడలేదు నేను ఏమి యాక్ట్ చేయలేదు కాబట్టి అది గు నెక్స్ట్ లెటర్ ఏంటి ఏ లెటర్ మొత్తం చదవాలి కదా నెక్స్ట్ లెటర్ గ నెక్స్ట్ లెటర్ గ గకి ఏ మాత్ర పెట్టా నేను ఆకి మాత్ర గ ఇది తెలిసింది కదా మీకు ఇది సు గు గ సు గు గ సో ఆ గాని గాకు యాడ్ చేశాను గ సు గ గకి గ వద్దు గ సు గ గాలో మాత్ర ఉంది గా ఆకి మాత్ర కాబట్టి సుగ్గా సపోజ్ ఏకి మాత్ర ఉంది గీ ఊకి మాత్ర ఉంటే గూ అంటే అక్కడ కొత్తాలి అని లిటిల్ స్ట్రెస్ ద హాఫ్ లెటర్ వెన్ యూ ప్రొనౌన్స్ క్లియర్ సాకి ఊకి మాత్ర సు సాకి ఊకి మాత్ర సు
Suguga anukolu. Endukante aa ottu padani next letter tho join chestene adi padam avutundi. Vidividiga chadavadam anedi only pronunciation time lo maatrame. Pronunciation cheyagane aa word ni join cheyali. Suguga ottaru kabatti oho gaki gaki aadhaksham unda andike meeku otti palikada antaru. Suppose meeku aadhaksham ledu ankonde. Suppose aa raasina padamlo ne ankonde. Asal aadhaksham em raayadu. Appudu ela padyavadu padani suga suga yes endukante ikkada ottadaniki em padam ledu. Just saaki bhogi maatra su da aaki maatra da suga ante. ఇక్కడ మాత్రమే ఆదాక్షర పెట్టా కాబట్టి ఈ లెటర్ ఆ లెటర్ తో జాయిన్ చేయాలి అప్పుడు సుగా ఆ ఆదాక్షర ఏదైతే ఉందో దాన్ని స్ట్రెస్ చేయాలి రైట్ చలో సుగా ఓకేనా మళ్ళీ ఇదే గ ఆదాక్షర వేరే లెటర్ తో జాయిన్ అయితే ఎలా కలుపుతాం చలో ఇక్కడ మళ్ళీ మనకి ఆదాక్షర ముందు వచ్చింది రా బేటా ఆదాక్షరేంటి గ దాన్ని అలా కలిపి పక్కన పెట్టుకోండి గ నెక్స్ట్ లెటర్ ఏంటి వా వాకి ఏ మాత్ర ఉంది ఆకి మాత్ర వా నేను చేసే చిన్న మిస్టేక్ ఏంటంటే వా అంటే చాలా మంది పిల్లలు చేసేది నేను ఏం చేస్తున్నావా వాట్ చేస్తున్నాడా అంటే మీ పిల్లలు జనరల్ గా కామన్ గా వా అని ఇలా రాస్తారు వా అని కూడా ఇలానే రాస్తారు అక్షర అంత తప్ప అయిపోతుంది అందుకే జాగ్రత్తగా రాయాలి ఇప్పుడు ఇదో దీనికి పక్కనే ఉందనుకోండి డిఫరెన్సియేషన్ ఇది నేను ఇప్పుడు రాయలేదు అనుకోండి సపోజ్ ఇది ఏదో ఎడ్జ్ ఫ్రీలాగా రాశాను అనుకోండి అప్పుడు ఇది గా అవుతుంది అవునా సో డోంట్ బి కన్ఫ్యూజ్ ఇట్ ఈస్ లెటర్ ఈస్ వ బాకి ఆకి మాత్ర బా నెక్స్ట్ లెటర్ ఈస్ ల ఆకి మాత్ర ల బాల ఇంతవరకు బాగుంది నేను ఆదాక్షర పెట్టాను ఏంటది గ గ బ ల గువాల వెంటనే జాయిన్ చేయాలి చదవడం కూల్ గా చదవండి ప్రొనౌన్స్ చేయండి ప్రొనౌన్స్ చేయగానే ఏ లెటర్ కి ఆదాక్షర పక్కగానే ఉందో దాన్ని యాడ్ చేయాలి ఓకే గ బ ల గువాల అంటే రెండు సార్లు ఆ పదాన్ని గువాల 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 మీరు నేను చదువుతున్నప్పుడు మనకి ఎలా అనిపడుతుందంటే గువాల గువాల అంటే ఆ పదాన్ని క్లారిటీగా మనం పలుకుతున్నామండి గువాల గు కాదు గువాల దానికి ఆ ఒత్తు పెడతాం కాదు గువాల గువాల ఎస్ బేటా గువాల అంటే బిగ్ మ్యాన్ ఓకే సో సుగా అంటే ప్యారెట్ వాటి మీనింగ్స్ మీకు వద్దు ప్రొనౌన్సియేషన్ ఏం చేయాలి ఎలా యాడ్ చేయాలి అవి తెలుసుకోండి చాలు నెక్స్ట్ గా తర్వాత ఎస్ గా ఆఫ్టర్ నెక్స్ట్ సెకండ్ లెటర్ గా చలో ఐ యామ్ రైటింగ్ వన్ మోర్ గా ఓకే చిల్డ్రన్ వెన్ ఐ యామ్ రైటింగ్ జస్ట్ ఆ లెటర్ ఏంటి ఆ లెటర్ పక్కన ఉన్నది ఏంటి అది చూసుకోండి ఓకే మళ్ళీ నేనుగా ఆదాక్షర రాసేసాను లెటర్స్ రాసేసాను రైట్ చలో లెటర్ ఈస్ బా బాకి ఏమంట ఉంది బి ఇక్కడ వరకు క్లియర్ బి నెక్స్ట్ ఆదాక్షర ఏముంది గ గ ఎందుకంటే సెకండ్ దగ్గర గ గ గ గ అనుకో గ అంటే గాకి హాకి మాత్రం అవుతుంది అంటే తప్ప సెకండ్ దగ్గర గ అవ్వదు ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్ గా చేయాలి కన్న గ గ అంటే కొంచెం మనకి నావెల్ లో చెప్పడం గట్టిగా రావాలి గ గ అనద్దు గ చో ఆదాక్షర చేయడానికి గ అండ్ నెక్స్ట్ న ఏ లెటర్ లేదు దాన్ని మాత్రం ఏంటంటే న
Beginner. Beginner. Clear? Beginner. Beginner means acceptance. Okay. Beginner. Beginner. Once again, please. This is the letter B. This is the letter G. N. N. Mere N aradu. N. అందుకే పదం పడగేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పింది ఓకేనా మొత్తం మనం మనం ఊహించే పదం మనం చెప్పే పదం ప్రొనౌన్సేషన్ సరిగ్గా లేదు టీచర్ చెప్పినప్పుడు మీరు ఉద్దేశం పర్ఫెక్ట్ గా చేయలేరు అని అంటే మీరు ఆ పదాన్ని ఎక్కడైనా పెట్టాల్సిన మాటగా పెట్టని చోట పెట్టితే అలాంటి మిస్టేక్స్ వస్తాయి అందుకే పదం పలకడమే క్లారిటీగా ఉంటుంది చలో దిస్ ఇస్ ద బి గు ను బిగ్ ఇది ఎందుకు గు ఏ దిస్ ఇస్ ఆ అక్షరం గ G, G, N, G, N, G, N, G, N, big N. Ibu mau tahu mana gak ya? Aku udah bantu add to story. Pakai lagi ada kalau dia kena paling mungkin ada jam berapa tis berapa. B ini nanti jam berapa right? Mana Vignesh Varudu anta? Yes, Vignesh Varudu, Vignesh Varudu, Vignesh Varudu. Ela paling tuh nanti grey. Alangkah same mana Hindi ya? Kita pun konsum little difference itu. Coba, gini. Bigger. Suppose ikkada nee unte bigger. Mee unte bigger. Suppose nee ikkada girls bigger unte maa unte. Suppose nee unki maatra pettan anukondi. Glue, glue, big glue, big glue. Yes. Meeru pronunciation telusukovali. Deeni meeru palakalam edo paamo teacher endo lekapothe em addam kavali anukodu. Because ee padam nechukunnappudu nee ee padam nechukovali cheppaledu. ఆదాక్షర్ ఎక్కడైతే కనబడుతుందో ఆదాక్షర్ పక్కన లెటర్ ఎలా ఉంది దాన్ని జాయిన్ ఇప్పుడు నేను గా పక్కన నా చెప్పాను కాబట్టి ఈజీ ఉంటుంది సపోజ్ మీరు అనుకోవాలి గా పక్కన మా ఉందనుకోండి గు 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 సపోజ్ పక్కన బిగ్ ఉందనుకోండి ఏ పదం అనాలి బిగ్ గు బిగ్ గు బిగ్ గు ఓకే సపోజ్ ఇక్కడ రా ఉందనుకోండి ఇదే బిగ్ ఉంది బిగ్ 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 ఎస్ అంటే నేనే ఇక్కడ మనకి లెటర్ ఏముంది అమ్మో ఇదే రావాలా కాదు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను గా పక్కన గా ఉంది కాబట్టి గా అని చెప్పలేదు ఇక్కడ గా పక్కన వా ఉంది కాబట్టి వా అని చెప్పలేదు గా పక్కన ఎలా ఉంది గ్లా గ్లాస్ అని రాయాలనుకోండి గ్లాస్ మనం ఇంట్లో యూజ్ చేస్తామో తెలియదు గ్లా గ అంటే అది మాగానే పడుతుంది కాబట్టి గ్లా గ్లాకి అది మాత్రం ఉంది కాబట్టి గ్లా glass good anna pada ikkada chusina beta ade sabdam meer antunna ga anukondi glass endukante letter is ga 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 anadi idi dani aaraksham idi ippudu artham ayyadu kada ippudu aa padam pakkana nenu koncham line ante ga laaga raasina padam mottham palakadam paddane maaripothundi like glass glass kaani nenu anadi glass mana mummy ni evadu mummy oka glass ni mummy అమ్మ నాకు గ్లాస్ ఇవ్వా అను కదా ఎస్ అంటే మనం మాట్లాడే ప్రతి పదంలో ప్రతి ఒక్క లెటర్ ఆదాక్షరాన్ని మాత్రం కంపల్సరీగా మనం రిటైన్ అవుతాం అందుకే ఇంపార్టెంట్ అన్న ఓకేనా అండ్ నెక్స్ట్ ఈ పదం ఏమైందని చెప్పారు బి గ న గిన బిగిన ఏమైంది బిగిన అండ్ నెక్స్ట్ The letter is ka. M M matra unda kada C la unde matra enti runki matra ka ki runki matra em avuthi kru ta inta varaku bomb malli vachindi inko padam g g ippudu aaradu varaku vachindi padam g letter enti na gna ee rendu join chese gna ee padam kruta kruta gna entadi కృతజ్ఞ ఏమంటారా నా పదే కృతజ్ఞ హౌ టు ప్రొనౌన్స్ దట్ వర్డ్ కృతజ్ఞ ఓకే సో ఇలాంటి ఏ పదాలైనా అన్ని ఒకరోజు చెప్తే మీకు మా మో టీచర్ ఏం చెప్తుందో అనుకుంటారు కాబట్టి నేను ఏమి పెద్దగా పాటకు చెప్పట్లేదు సో వాట్ ఎవర్ వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ డైలీ లైఫ్ ఇన్ కమింగ్ అప్ అవర్ క్లాసెస్ దోస్ వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఐ మీన్ ఇంట్రడ్యూసింగ్ యూ ఇందులో ప్రతి లెటర్ కి నేను చెప్పాను మన ఆదాక్ష చెప్పడం కాదు వాటికి పదాలు నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను అని అందుకే ఐ స్టార్ట్ లెటర్ ఫర్ ఈచ్ లెటర్ ఆఫ్ ఆదాక్ష
I'm giving one or two words. And some letters combination is very rare. Some letters combination is we are keeping like aha letter one only. Suppose one of a inchi aha one of a padar kasetapu. A for anar, a for aru, e for imli, e for e kan rasa. Aha ko cheta padiki, okati rendu padar tappa asalu padar undu. Ani kada that is general. So that doesn't matter. Kappu dani matram unda padar undu chenu mana aa padam aithe undu. Ala prati letter ki manaki koncham అంటే ఆ లెటర్ అవసరమా దాని భారాక్షర అవసరమా దాని మాత్ర అవసరమా అనేది ద డిఫరెన్స్ ఓకే బిడ్డా సో ఏదేమైనా సరే ప్రతి లెటర్ మనకి ఇంపార్టెంట్ ఉన్న 49 లెటర్స్ తో మనం ఇంత బుక్కు చదవాలి ఇప్పుడే కాదు ఫ్యూచర్ అంతా ఆ టీచర్ నేను ఇంగ్లీష్ మీడియం కదా మాకు హిందీ అవసరం లేదు ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సెట్ ఇట్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్ ఇన్ ఎనీ అనదర్ స్టేట్ లైక్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఇంకా అలాంటి స్టేట్స్ లో మీకు జాబ్ వచ్చింది అనుకోండి You have to understand the language before the other persons are speaking because Hindi is the central, yes, national language. But national language, man, common language, kama. Ekkar keli na, general ka mano, office keli keli ne, mano, kamam lo, maximum of members using there. Kya hona hai? Kya boliye, bhai? Antunda. Because that is the national language. Many people are using. Mano, the Telugu rastal ka, but many people are using Telugu, but another state. Most of the people, if you go for the Delhi, Bombay, wherever, the people used to go, yes, which language? Hindi. And again, Anna, so Hindi important. At lunch, we need to tell them, customer capital, important. Important property, man, Brian, Chadavadam, and in each part. Am I right? So, Anduka, and in each part, and focus on Pustakam Chapatle, the basics, which is start ending. He can actually inka deep basics for Chala. టిపికల్ గా ఉండే వస్తాయి ఎందుకంటే మీరు కొంచెం థర్డ్ క్లాస్ వచ్చారు కదా సో కొంచెం కొంచెం ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడైతే నేను ఈ నాలుగు చెప్పాను ఎక్కువ లెటర్స్ కూడా చెప్పట్లేదు సో దీస్ లెటర్స్ దీస్ గివ్ యు ఆర్ నోట్స్ అండ్ చెప్పాను కదా నోట్స్ చూస్తా అంటారు కానీ గాలకించి చూడట్లే అని మీరు అనుకోవచ్చు నేను చూసిన తర్వాత మళ్ళీ మీరు బ్లాంక్ నోట్స్ తీసుకొచ్చి మా అమ్మ ఈ రోజు కొన్నారు టీచర్ నేను ప్రీవియస్ క్లాస్ వినలేదు అని మీరు అనుకోవచ్చు అందుకని మీరు రాసుకుంటారని నేను జస్ట్ మీకు రికార్డ్ చేస్తున్నాను చలో బేటా ప్లీజ్ రైట్ ఎవ్రీవన్ వాట్ ఎవర్ యు హావ్ ద బ్యాక్ లాగ్స్ ఆఫ్ యువర్ నోట్స్ ప్లీజ్ రైట్ డౌన్ అండ్ కీప్ ఇన్ యువర్ హ్యాండ్ పర్ఫెక్ట్లీ వెన్ ఎవర్ ఐ ఆస్క్ దెన్ యు కెన్ షో మీ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ జాబ్స్ ఇన్ యువర్ ఐ మీన్ ప్రాపర్ టైం దోస్ హు కమ్ టు ద క్లాసెస్ ఫస్ట్ ఐ అప్రిషియేట్ టు ద పేరెంట్ హు అటెండ్ ద చిల్డ్రన్ దేర్ క్లాసెస్ regularly they are motivating so I appreciate the parent as well as of the student teacher asalu ma gaane lo artham kavali signal raavatle anna kuda meer open chesukoni classes mundu kurchuntunnaru so try cheyandi nana endukante live ga unnanta undakapoyina knowledge waste kaagundu kabatti try ga always to giving the classes am I right children hope you are doing and doing your homeworks and worksheets whatever you are regular work hope you are doing సపోజ్ మీరు చేసి ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ లో ఉండి వాళ్ళు చేయలేదనుకోండి హోమ్ చేస్తే సబ్జెక్ట్ పెరుగుతుంది కదా మనకు కూడా క్లాసెస్ వింటే పెరుగుతుంది కదా జస్ట్ మోటివేట్ యూ యువర్ సైడ్ విత్ యువర్ ఫ్రెండ్స్ రెగ్యులర్లీ ఎస్ మేక్ దెమ్ టు జాయిన్ ద క్లాసెస్ అండ్ డూ ద వర్క్ షీట్స్ హోప్ యూ ఆర్ డూయింగ్ మై బెస్ట్ ఐ హోప్ సో చిల్డ్రన్ హోప్ ఎవ్రీవన్ సేఫ్ టేక్ కేర్ ఎవ్రీవన్ బిడ్డా వి మీట్ అగైన్ బై బై